మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని పేర్లని మన పిల్లలకి పెట్టకూడదు. పిల్లల పేరు అనేది ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. పిల్లలకు పెట్టే పేర్లు వారి జీవితంపై ప్రభావం చూపిస్తాయి. మనం పెట్టే పేరే వారి జీవితం మంచి దశలోకి వెళ్ళాలన్నా వారి జీవితంలో గొప్ప గొప్ప మార్పులు జరిగి సుఖసంతోషాలతో వర్ధిల్లాలి అన్నా వారికి ఎంతో సహాయపడుతుంది. పేరుకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తించి అటువంటి మంచి పేర్లను మాత్రమే పిల్లలకి పెట్టాల్సిన అవసరం ఉంది అని మన శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. అందుకే పేర్లు పెట్టడానికి కూడా కొన్ని నియమాలు పెట్టారు. ఇవాళ్టి వీడియోలో మన పిల్లలకు ఎటువంటి పేర్లను పెట్టుకోకూడదు, ఆ పేర్లను పెడితే ఎటువంటి సమస్యలు పిల్లలు అనుభవించాల్సి వస్తుందో వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా పిల్లలకి పేర్లు పెట్టడం అనేది పెద్ద శుభకార్యంగా ప్రతి భారతీయుడు కూడా జరుపుకుంటారు. పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు కూడా ఏ రోజు పడితే ఆ రోజు పెట్టరు. పురోహితుడి సలహాలు తీసుకొని జ్యోతిష శాస్త్రంలోని కొన్ని నియమాలను పాటిస్తూ పేరు పెట్టడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా పుట్టబోయే పిల్లవాడికి ఏం పేరు పెట్టాలి అన్నది కడుపులో ఉన్నప్పటి నుండే తల్లి తండ్రి ఆలోచిస్తూ ఉంటారు. పేరుకి అంతటి ప్రాముఖ్యత ఉంటుంది. హిందూ శాస్త్రం ప్రకారం జీవితకాలంలో 16 మత కర్మలని పాటించాల్సి ఉంటుంది. అందులో ముఖ్యమైనది నామకరణం. అందుకే పుట్టిన ప్రతి బిడ్డ నామకరణం వైభవంగా చేయడం ఆనవాయితీగా వస్తుంది. కొంతమంది తమకు ఇష్టమైన వ్యక్తుల పేర్లు కానీ, తమ తాతల లేదా తల్లుల పేర్లు కానీ, లేదా తమ పేరుతో కలిసి వచ్చేలా పిల్లలకు పేర్లు పెట్టేస్తూ ఉంటారు. మరి కొంతమంది అయితే తమ కులదైవం పేరు కానీ, ఇంకొంతమంది ఇప్పటి జనరేషన్కి తగ్గట్లు కొన్ని ట్రెండ్లీ పేర్ల కోసం వెతుకుతూ ఉన్నారు. అయితే ఇప్పటికీ కూడా మన దేశంలో పుట్టిన తిథి, పుట్టిన నక్షత్రాన్ని బట్టి తమ పురోహితుడు ఏ పేరు చెబితే, ఏ అక్షరాన్ని అయితే చెప్తారో ఆ పేరును పెట్టేస్తూ ఉంటారు. హిందూ శాస్త్రం ప్రకారం పేర్లు పెట్టేటప్పుడు గ్రహాలు, శాస్త్రాలు, తిథులు చూడాలి. జన్మజాతకం ప్రకారం రాశిని నిర్ణయించిన తరువాత పేర్లు పెట్టాల్సి ఉంటుంది. నామకరణం రోజు బ్రాహ్మణ పండితులకు భోజనం పెట్టడం, వారిని గౌరవించడం చాలా మంచిది. ఇలా కనుక చేస్తే ఆ బిడ్డ ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచి జీవితాన్ని పొందుతాడు. అలాగే నామకరణం రోజు బిడ్డ చెవిలో తాతలు, నానమ్మలు, ఆ తర్వాత తల్లిదండ్రులు ఆ పేరును ఉచ్చరించాల్సి వస్తుంది. కొంతమంది తమ కులదైవం పేరు ముందు ఉచ్చరించి ఆ తరువాత బిడ్డకు పెట్టే పేరును ఉచ్చరిస్తూ ఉంటారు. అలా కూడా చేయడం వల్ల దేవుని ఆశీస్సులు మీ బిడ్డపై కలుగుతాయి. ఈ రోజున, అంటే నామకరణం చేసిన రోజున, ఇంట్లో సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. నామకరణం రోజు బిడ్డలకు సూర్యుని కిరణాలు పడేలా చూసుకోవాలి. అష్టమి, చతుర్దశి, అమావాస్యల్లో పిల్లలకు పేర్లు అస్సలు పెట్టవద్దని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. అలాగే చతుర్థి తిథి, నవమి తిథి, రిక్త తిథుల్లో కూడా పిల్లలకు పేర్లు పెట్టడం అశుభంగా భావిస్తారు. అయితే ఏ రోజు పేరు పెట్టాలి అనేది తల్లిదండ్రులు స్థానిక పురోహితుణ్ణి అడిగి తేదీని నిర్ణయించుకోవడం ఎంతో మంచిని సూచిస్తుంది. అలాగే హనుమాన్ చాలీస పఠించేవారు కొన్ని పేర్లని మీ పిల్లలకి పెట్టుకోవచ్చు. ముఖ్యంగా రఘువరన్, భీమన్, పవన్, హనుమాన్, సాగర్ లాంటి పేర్లను మీ పిల్లలకి పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. విక్రమ్, శంకర్ లాంటి పేర్లను కూడా పెట్టుకోవచ్చు. ఇక ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, పిల్లలకి పెట్టకూడని పేర్లలో ముందుగా అందరూ గుర్తుంచుకోవాల్సిన పేరు అశ్వత్థామ. ఈయన ద్రోణాచార్య కుమారుడు. కురుక్షేత్ర యుద్ధంలో అభిమాన్యుడి భార్య ఉత్తర గర్భంపై బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడు. దీంతో కృష్ణుడు ఆగ్రహానికి గురి అవుతాడు. కలియుగం అంతమయ్యేంత వరకు కూడా లోకంలోనే జీవిస్తూ ఎన్నో బాధలు అనుభవిస్తావని చెబుతూ వసుదేవుడు అశ్వత్థామను శపిస్తాడు. కాబట్టి ఇటువంటి శాపానికి గురైన అశ్వత్థామ అనే పేరును పెట్టుకోకూడదు అని పెద్దలు సూచిస్తున్నారు. అలాగే రామాయణంలో సుగ్రీవుడు వాలితో ఎదురుగా యుద్ధం చేసి గెలవలేక రాముడితో చెట్టుచాటు నుంచి చంపించి అధర్మ యుద్ధం చేసి గెలిచి రాజ్యాన్ని సాధిస్తాడు. కాబట్టి సుగ్రీవుడి పేరు కూడా పిల్లలకి పెట్టకూడదు అని సూచిస్తున్నారు. అలాగే శకుని పేరు పెట్టుకోవడానికి కూడా ఏ ఒక్క హిందువు ఇష్టపడడు. ఎందుకంటే ఇతడు తన మాయాపాచికలతో జూదంలో పాండవులను ఓడిస్తాడు. కౌరవుల వెంట ఉండి వారి వినాశనానికి కారణభూతుడిగా నిలుస్తాడు.
అలాగే దుర్యోధనుడు ఇతని మోసాల వల్ల పాండవులు అడవుల పాలు అవుతారు, రాజ్యాన్ని కూడా కోల్పోతారు. ఇతను ఎంతో మోసకారి, అందుకే దుర్యోధనుని పేరు కూడా ఎవరు పెట్టుకోరు, పెట్టుకోకూడదు కూడా. ఇక ద్రౌపది, ఈమె పతివ్రత, పంచపాండవులకు భార్య, ఐదుగురు భర్తలకు భార్య కావడం వల్ల హిందువులు తమ పిల్లలకి ఈ పేరు పెట్టడానికి ఇష్టపడరు. అలాగే మండోదరి, మంచి గుణం కలిగినది, మంచి వ్యక్తిత్వం కలిగినది, పైగా సహనశీలి. అయినప్పటికీ ఆమె రావణుడి వంటి రాక్షసునికి భార్య కాబట్టి దీని కారణంగా మండోదరి పేరును కూడా ఎవరు పెట్టుకోవడానికి ఇష్టపడరు. అలాగే మందర, చెడ్డబుద్ధి కలది, చెడు కోరుకుంటుంది. ఈమె కైకేయికి లేనిపోనివి ఎక్కించి రాముడు అడవులకు వెళ్ళడానికి కారణమైంది, అందుకే ఈమె పేరును కూడా పెట్టుకోవడానికి ఇష్టపడరు. ఈమె పేరును పెట్టుకోవడం వల్ల భవిష్యత్తులో అనేక చెడు మార్పును ఎదుర్కోవాల్సి వస్తుంది అని పెద్దలు చెబుతున్నారు. ఇక కైకేయి, కైకేయి కూడా రాముడు అడవుల పాలు కావడానికి కారణమైంది, కాబట్టి కైకేయి పేరును ఎవరు పెట్టుకోకూడదని మన పెద్దలు చెబుతున్నారు. అలాగే సాధారణంగా కొన్ని పేర్లు విన్నప్పుడు నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి, అలాంటి పేర్లు పిల్లలకి పెట్టుకోకపోవడమే మంచిది. ఇక మంచి అర్థాన్ని ఇచ్చే పేరును కానీ కులదైవం పేరును కానీ పెట్టడం వల్ల మీ పిల్లలపై మంచి ప్రభావం ఉంటుంది. మీ పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే పిల్లలకు పెట్టే పేర్లు పిల్లలకి చాలా ప్రభావితం చూపుతాయి. మనం పెట్టే పేర్లను బట్టి పిల్లలకు వాళ్ళ ఫ్రెండ్స్ కామెంట్ చేసే విధంగా మనం పెట్టే పేర్లు ఉండకూడదు. అలా పెట్టడం వల్ల వాళ్ళు స్కూల్లో కానీ కాలేజ్లో కానీ కంఫర్టబుల్గా ఫీల్ అవ్వలేరు. సో మంచి పేరు పెట్టాలి. పిల్లలకు పేర్లు పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. కాబట్టి మనం ఎలాంటి పేర్లు పెడితే అలాంటి పేర్లు పెట్టడం వల్ల మనకే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. కాబట్టి మీరు పేర్లు పెట్టే ముందు ఆ పేరు యొక్క అర్థాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. ఆ పేరు పెట్టిన తరువాత వారు వారి యొక్క జీవితంలో పేరుకు తగ్గట్లు జీవించే విధంగా వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఇలా పేరు అనేది ఖచ్చితంగా మీ పిల్లల్ని ప్రభావితం చేస్తుంది. పేరులో ఒక మాధుర్యం అనేది దాగి ఉంటుంది. ఆ మాధుర్యాన్ని మనం ఒక మంచి రూపంలో పెట్టాలి. అలాగే నిక్ నేమ్స్తో కూడా పిల్లల్ని పిలుచుకోవచ్చు. అసలు పేరుతో పిలిస్తే మంచి వైబ్రేషన్ అనేది ఉంటుంది. అలాగే మనం పిలిచేటప్పుడు పూర్తి పేరుతో పిలిస్తే మంచి శుభాలు కలుగుతాయి. కాబట్టి మీరు మీ పిల్లలకి మంచి పేర్లు అనేవి పెట్టండి. మరి తెలుసుకున్నారు కదా, మీరు కూడా ఇలాంటి పేర్లను మీ పిల్లలకు పెట్టకుండా పిల్లల భవిష్యత్తును బంగారుమయం చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.